టీఆర్ఎస్ ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి సుమారు 6 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నది. ఉద్యమ నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ కావాలని మలివిడత ఉద్యమం ప్రారంభం చేసి కేసీఆర్ సంతోషం. కేసీఆర్ తెలంగాణ కోసం ఉద్యమం చేసినప్పుడు కానీ నేను ప్రజల కోసమే, తెలంగాణ సాధన కోసమే ఉద్యమం చేస్తున్నా. రాజకీయ పార్టీ పెట్టను, ముఖ్యమంత్రి పదవి ఆశ లేదు. ఈ తెలంగాణ ఆంధ్ర పెత్తందారుల చేతిలో నలిగిపోతుంది, ప్రజలు అవస్థపడుతున్నారని చెప్పి ఉద్యమం చేసినటువంటి కేసీఆర్ తెలంగాణ సోనియా గాంధీ గారు ప్రకటించగానే రాజకీయ దురుద్దేశం ప్రారంభమైంది. ఎట్టయినా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కూర్చోవాలి, రాజకీయ పార్టీగా ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలి, ముఖ్యమంత్రిగా కూర్చోవాలని దురుద్దేశం ప్రారంభమైంది. ఆ సందర్భంలో కేసీఆర్ ఎన్నికలకు వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ సాధించినటువంటి వ్యక్తిగా ఒక రాష్ట్రాన్ని పోగొట్టుకొని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన, తెలంగాణ సాధించింది కేసీఆర్ అని చెప్పి ప్రజలు నమ్మి కేసీఆర్ కోటేశారు. కేసీఆర్ కోటేస్తే ఇవాళ బంగారు తెలంగాణ చేస్తారని, తెలంగాణను మొత్తం దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని అనేక పథకాలు పెట్టిందని చెప్పి ప్రజలు మభ్యపెట్టిండు. బాహాటంగా పెద్ద ఎత్తున విపరీతమైన పథకాలు పెట్టిన, గత 70 సంవత్సరాల నుంచి నాలాగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఎవరూ లేరు, ఈ రాష్ట్ర ప్రజలను దోసుకున్నారు తప్పితే నేను మాత్రం రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తున్నానని కేసీఆర్ చెప్తున్నాడు. కేసీఆర్ కాదు, కేసీఆర్ స్థానంలో కేసీఆర్ భార్య ఉన్నా, కేసీఆర్ మనవడు ఉన్నా కొన్ని పనులు జరుగుతాయి. ప్రభుత్వంలో మీరున్నా, నేనున్నా, కేసీఆర్ ఉన్నా, ఎవరున్నా సాధారణంగా జరగాల్సినటువంటి పనులు ఇంటలెక్చువల్స్ తోటి, ఐఏఎస్లతోటి, ఐపీఎస్లతోటి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతోటి నడుస్తూ పోతూ ఉంటాయి. పింఛన్లు పెట్టింది కేసీఆర్ కాదు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే పెన్షన్స్ పెట్టారు. అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు కూడా పెన్షన్స్ ఉండే కొంతవరకు, ఆ పెన్షన్స్ను పెంచుతూ పోయిండ్రు. ఇవాళ 2,000 ఇస్తున్నా, 3,000 ఇస్తున్నా, నేను మాత్రమే ఇస్తున్నా, అసలు పెన్షన్ల పథకం ఎక్కడ లేదు, నేనే కనిపెట్టినా అనే విధంగా కేసీఆర్ చెప్తున్నారు. కానీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, గతంలో ఉన్నటువంటి ఉమ్మడి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా పెన్షన్లు ఇచ్చినాయి. కానీ మీరు ఓట్లు కొల్లగొట్టడానికి ఇవాళ పెన్షన్లు అధికం చేస్తామని చెప్పి అధికంగా మీరు పెన్షన్లు 2,000, 3,000 చేస్తున్నారు. లేదు, ఓటు బ్యాంక్ రాజకీయం తప్పితే అది ఇంకో పథకం కాదు. ఇంకా మీరు ప్రతిష్టాత్మకంగా చెప్తున్నటువంటి పథకాలు, రైతు బంధు, చెరువుల పూటిక, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇవి అదనంగా కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు కొన్ని మీ సొంతంగా పెట్టుకున్నారు. గతంలో ఉన్నటువంటి పథకాలని మీరు పెంచి చేసిన ఒకటి, మీరు ప్రత్యేకంగా టీఆర్ఎస్గా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు కొత్త పథకాలు పెట్టారు, వీటి వల్ల ప్రజలకు ఏం ఉపయోగపడిందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కాకతీయ పెట్టారు, మిషన్ కాకతీయ పెట్టినారు. మిషన్ కాకతీయలో ఎక్కడ పుట్టుక తీసింది లేదు, ఎక్కడో 2 ఇంచులు పుట్టుక తీసి కట్ట కొంత పనిచేసి చాలా బలిష్టంగా ఎప్పుడో కట్టినటువంటి తూములు చాలా శక్తివంతంగా, దృఢంగా, ఒక నీటి చుక్క కూడా లీక్ కాలేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి చెరువులను మీరు కదిలించి వాటిని ఇవాళ లీకేజీలకు ఇవాళ తావిచ్చారు. మీరు మిషన్ కాకతీయ వల్ల ఎవరికి ఉపయోగపడింది ఏం లేదు. నిజంగానే కాకతీయ వల్ల ఏం ఉపయోగపడాలి? కట్ట ఎత్తు పెంచో, లేకపోతే చెరువు లోతు పెంచో, నీటి నిల్వను ఎక్కువ పెంచడానికి మీరు ఏమైనా కృషి చేస్తే నిజంగానే రైతులకు ఉపయోగపడుతుంది. అట్లాంటిది ఎక్కడ చేయలేదు. ఒక అడుగు 2 అడుగులు కూడా ఎక్కడ తీసింది లేదు. మీరు పైన పైన చేశారు, కొత్త మొరం పోశారు, బిల్లులు తీసుకున్నారు. ఇంకా మిషన్ భగీరథకు వస్తే, మిషన్ భగీరథ నీళ్ళు మిమ్మల్ని ఎవరు అడిగారు? భగీరథ నీళ్ళు ఎవరు అడిగారు? మీకు చెందిన వ్యక్తులకు పైప్ లైన్లు ఇచ్చి, మీ చెందిన వ్యక్తులకు కాంట్రాక్ట్లు ఇవ్వడానికి, ట్యాంకులు ఇవ్వడానికి, పైపులు వేయడానికి, మట్టి తవ్వటానికి, రోడ్ల మీద మొత్తం కోట్ల రూపాయలు వెచ్చించి వేసినటువంటి సీసీ రోడ్లను తవ్వేసినారు, 100 కోట్లు విలువ చేసినటువంటి డాంబర్ రోడ్లను తవ్వేసినారు. నిజంగానే మీరు చిత్తశుద్ధి ఉంటే ఫ్లోరైడ్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో, ఫ్లోరైడ్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో, నల్లగొండ లాంటి ప్రాంతాన్ని తీసుకొని మొదలు అక్కడ పెట్టుకొని, ఆ భగీరథ అక్కడ పెట్టి కృష్ణా వాటర్ నుంచి నల్లగొండ ఫ్లోరైడ్ బాధితులకు మీరు నీరు అందించి అది సక్సెస్ అయిన తర్వాత ఇంకెవరన్నా అడిగితే ఫ్లోరైడ్ బాధితులకు ఇస్తే బాగుండేది. ఇవాళ రూపాయికి 2 రూపాయల క్యాన్ నీరు అంతరే దొరుకుతున్నది.
మరి నువ్వు ఇచ్చేటువంటి నేను ఏమైనా తెలగొస్తున్నాయి తాగొచ్చు, మీరు బట్టలు ఉతుకోవద్దు, మీరు పాయకంలో వాడొద్దని చెప్పినావు. మరి నువ్వు ఇచ్చేటువంటి నీళ్ళు మురుకాల్లో నీళ్ళు వస్తున్నాయి. నిజంగానే నువ్వు ఏదైతే వద్దన్నావో ఆ బట్టలు ఉతుకోవడానికి, ఇలా స్నానాలు చేయడానికి, మరుగుదొడ్లకు వాడటానికి ఇవాళని భగీరథ ఉపయోగపడుతుంది తప్పితే ఇంకోటి అయితే కాదు. ఎవరు అడగకుండా చేసినటువంటి పథకం, కేవలం కేసీఆర్, కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ మంత్రులు జేబు నింపుకోవడానికి పెట్టినటువంటి ఏకైక పథకం ఏదైనా ఏదో ఉందంటే అది మిషన్ భగీరథ పథకం. ఇక తర్వాత రైతు బంధు. రైతు బంధు గత సీజన్, పోయిన సంవత్సరం రబీ సీజన్, ఇది డిసెంబర్ 2వ వారం నడుస్తుంది. గత సంవత్సరం డిసెంబర్ 1వ వారంలోనే రైతులకు రైతు బంధు పథకం వచ్చేసింది, డబ్బులు పడ్డాయి. మరి ఈ సంవత్సరం ఎందుకు పడలే, ఎన్నికలు లేవనా? మొన్నటి వరకు 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి ఇచ్చావు, ఇప్పుడు 10 ఎకరాల నిబంధన పెట్టావు. సరే, మరి 10 ఎకరాల నిబంధన లోపుటున్న వాళ్ళు, 10 ఎకరాల లోపుటున్న వాళ్ళకి, 5 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలకి ఇంతవరకు డబ్బులు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తుంది. హుజూర్నగర్లో డబ్బులు పడ్డాయి, రాష్ట్రం అంతా ఎక్కడ పడలే. బాకీ ఉన్నటువంటి రైతులకు ఖరీఫ్ది, హుజూర్నగర్లో డబ్బులు పడ్డాయి. ఎందుకు పడ్డాయి? హుజూర్నగర్లో నీ ఉప ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నీ అభ్యర్థిని గెలిపించాలి, నువ్వు ఇంటింటికి పోయి డబ్బులు ఇచ్చేది కాకుండా ఎవరి జేబులోకి ఎట్టి ఇవ్వాలి అంటే ఓటు కోసం ఇవ్వాలి. ఓటుకు నోటు ఏదైతే, నువ్వు మాట్లాడే పదం ఏదైతే ఉందో ఆ ఓటుకు నోటు నువ్వు ఇచ్చావు. నువ్వు ఓటు వేయించుకోవడానికి ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసి రైతులను ఆదుకుంటున్నాననే పేరుతోటి ఇలా రైతులకు ఇస్తున్నటువంటి రైతు బంధు పథకం అది. నువ్వు నిజాయితీగా రైతుల శ్రేయస్సు కోరి, రైతులకు ఇన్పుట్ సబ్సిడీస్గా డబ్బిస్తున్నా అని చెప్పినటువంటి ఉద్దేశం నువ్వు మొదలు మాట్లాడింది ఏదైతే ఉందో అదే ఉద్దేశంతో నువ్వు ఉంటే, ఓటు ఉద్దేశంలో ఓట్లు కొల్లగొట్టుకోవాలనే ఉద్దేశం నీకు లేకపోతే, ప్రతి ఖరీఫ్ సీజన్కి రబీ సీజన్కి నార్మల్లో వేస్తున్నటువంటి సమయంలోనే నువ్వు డబ్బు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ నువ్వు ఇవ్వలేదు. ఆ పథకం దేనికి పెట్టావో ఇవాళ రాష్ట్ర ప్రజలకు మొత్తం, రైతాంగానికి మొత్తం అర్థమైంది. రైతులతో ప్రేమను అనుభవం. 2 నెలల కింద, 15 రోజుల కింద వరి కోతలు కోసి ఐకేపీ సెంటర్లలో పోసి కుప్పల దగ్గరనే రైతులు అగచాట్లు పడుతున్నారు. హైవేల మీద, రోడ్ల మీద వడ్లు నేర్పేసి, ధాన్యాన్ని నేర్పి ఆరబెట్టి వాళ్ళ రైతులు ఉంటుంటే అకాల వర్షాలతో రైతుల యొక్క వరి పంట కింద పడి ధాన్యం నల్లబడితే, ఇవాళ నల్లబడ్డ ధాన్యాన్ని మేము కొనమని చెప్పి మిల్లర్లు మిల్లుకు పోయిన తర్వాత ట్రాక్టర్లను, లారీలను రైతాంగం యొక్క బస్తాలు వెనక్కి పంపిస్తుంది. వెనక్కి పంపించి, సరే వెనక్కి పంపించినప్పుడు నాణ్యతా ప్రమాణాల దృష్ట్యా, నాణ్యతా ప్రమాణాలు చూసే నీ కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ నీ ఐకేపీ సెంటర్లు కొంటున్నాయి. ఐకేపీ సెంటర్లలో 16 వచ్చిన మాయిచర్ మిల్లుకు పోయిన తర్వాత 22 ఎందుకు వస్తుంది? సివిల్ సప్లై వాళ్ళు FAQ ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ ప్రమాణాలు చూసుకొని వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి వడ్లు మిల్లుకు పోయి ఎందుకు వెనక్కి వస్తాయి? ఒకవేళ ఆ వడ్లు దించుకోవాలంటే, ఆ వరిధాన్ని అయినా దించుకోవాలంటే 4 కిలోలు, 5 కిలోలు, 10 కిలోలు కోతలు పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇవాళ ఈ మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా ఉన్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్లో ఉన్నాడు. మరి కరీంనగర్లో ఉంటే కరీంనగర్ పట్టణానికి ఇట్లనా? రైతాంగం వడ్లన్నీ రోడ్ల మీద ఉంటే నువ్వు మోడల్ సిటీ పేరుతో కరీంనగర్ను ఉద్ధరిస్తా అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు, రైతులది ఓటు నీకు పట్టదా? అంటే ఏదో బిస్కెట్ వేసినట్టు నువ్వు 4,000, 2,000 రూపాయలు నేను ఖాతాలో వేస్తా, ఆ తర్వాత అది నా బాధ్యత కాదు, మీ ఇష్టం వచ్చినట్టు సావండి అని చెప్పి నువ్వు రైతాంగాన్ని ఇవ్వాలంటున్నావు. 3 నెలలు 4 నెలల పాటు రైతు ధాన్యం పండించడానికి ఎంత కష్టం పడతాడో, సేద్యం కోసం ఎంత కష్టపడతాడో, పండించినటువంటి పంటని ఇలా మార్కెట్కి పంపడానికి, మిల్లుకు పంపడానికి అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నాడు. ఇవి ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. పండించిన ప్రతి ధాన్యాన్ని, పండించినటువంటి ప్రతి కాట నూలు పోగుని ఇవాళ ప్రభుత్వం కొనాలి. ఈ రాష్ట్రంలో జన్మించినటువంటి ప్రతి పౌరుణ్ణి, పసిబిడ్డ నుంచి 100 ఏళ్ళు చనిపోయేటువంటి వ్యక్తి వరకు ఇవాళ విద్య, వైద్య సదుపాయాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉంది. డెంగ్యూ జ్వరాలతో ఎంతమంది చచ్చిపోయింది, హైకోర్టు ముట్టుకాయలు వేయాల్సి వస్తుందా ఈ ప్రభుత్వాన్ని? ఆరోగ్యం మీద భద్రత తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి లేదా అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇలా అనేకమైనటువంటి వైఫల్యాలు ఇవాళ చూడండి, మానభంగాలు జరుగుతున్నాయి. ఇన్నోవాలు కొనిచ్చారు, ఊరుకు 10 సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడ చూసినా సీసీ కెమెరాలే. ఇవాళ పోలీస్ శాఖ వాళ్ళకున్నటువంటి సహజమైనటువంటి నేర పరిశోధనను పక్కకు పెట్టి ఇవాళ సీసీ కెమెరాల మీద ఆధారపడి వాళ్ళ నేర పరిశోధన చేస్తుంది.
ఇవాళ పోలీస్ స్టేషన్కి పోతే నా పోలీస్ స్టేషన్ కాదు, ఇది పరిధి వేరే అని, లేకపోతే మీ అమ్మాయి ఎక్కడికో పోయిందని, ఎవరితో పోయిందో ఫస్ట్ చెక్ చేసుకోండి అని. అంటే ఒక రెండు రోజుల తర్వాత ఇంట్లో ఒక అమ్మాయి ఆడపడుచు ఇవాళ మిస్ అయితే తల్లిదండ్రులు పోయి దరఖాస్తు ఇస్తే రెండు రోజుల తర్వాత వీళ్ళు ఊరు వాడ గల్లీలు మోరీలు వెతుక్కొని ఇవాళ పోలీస్ స్టేషన్కి రావాలా? పోలీసులు స్పందించేటువంటి తీరు బాగాలేదు. ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ప్రజలకు అనుకూలంగా ప్రజల సమస్యల్ని కూర్చోబెట్టి వాళ్ళతోటి మునుపట్లా కాకుండా ప్రేమపూర్వకమైనటువంటి వాళ్ళ సమస్యను తెలుసుకునేటువంటి విధంగా పోలీసు ఉండాలి. ఫ్రెండ్లీ పోలీస్ వచ్చిన తర్వాత ఫ్రెండ్లీగా ఉండట్లేదు, పోలీస్ చతికిల పడిపోయింది. పోలీస్ వాహనాలు వేసుకొని సైరన్లు వేసుకొని తిరగడానికి తప్పితే ఇంకో దానికి పనిచేయట్లేదు. ఇంటర్మీడియట్ విద్యార్థుల పరిస్థితి చూడండి మీరు. ఇంటర్మీడియట్ విద్యార్థుల పరిస్థితి ఇవాళ 100 మార్కులు ఉండకు 0 మార్కులు వస్తాయా? 90 మార్కులు వేసేయడానికి 0.9 వస్తుందా? అంటే నీ కొడుకు సన్నిహితంగా ఉన్నటువంటి ఒక సంస్థకి పేపర్లు దిద్దేటువంటి కాంట్రాక్ట్ ఇవ్వటానికి అసలు వాడి చరిత్ర ఏంటి, ఆ సంస్థకి ఆ పేపర్లు దిద్దే అంత సిస్టమ్ ఉందా, వాని దగ్గర అంత నైపుణ్యం ఉందా, వాడు చేయగలుగుతాడా అనేటువంటి కనీస ప్రమాణాలు కూడా చూసుకోకుండా మీరు మీకు నచ్చిన వాళ్ళ కాంట్రాక్ట్, అది రోడ్డు కాంట్రాక్ట్ కాదు, అది సీసీ రోడ్డు కాంట్రాక్ట్ కాదు, అది నీళ్ళ ట్యాంక్ కాంట్రాక్ట్ కాదు, అది మిషన్ పగిన కాంట్రాక్ట్ కాదు, అది విద్యార్థుల భౌతవ్యం తేల్చేటువంటి కాంట్రాక్ట్, అది దాన్ని మీరు ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పేసి మీ ఇష్టం ఉన్నట్టుగా చేస్తే ఇవాళ విద్యార్థుల భవిష్యత్తు మొత్తం పోయింది. ఇంకా మీదికెళ్ళి ముసలి కన్నీరు గారుస్తూ ఇంటర్మీడియట్ మార్కులు ఇవి ప్రమాణాలు కావు, దాంతో అయ్యేదేంది, ఒరిగేదేం లేదు, ఆత్మహత్యలు చేసుకోవద్దని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతూ ఉంటే ఇవాళ తల్లిదండ్రుల గుండెలు పగిలిపోయినాయి, విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి అనేక అంశాలు ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల వైఫల్యాన్ని అయినా ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితికి ఓట్లేస్తే ఇంకేదో వస్తుందని చెప్పి మళ్ళీ రెండోసారి కూడా ఓట్లేసి గెలిపించడం జరిగింది. రెండోసారి ఓట్లేసి గెలిపించగానే ఇమ్మీడియట్గా రైతు బంధు ఆగిపోయింది, అనేకమైనటువంటి పథకాలు ఆగిపోయినాయి. కేంద్రంలో ద్రవ్యోల్బణం ఉందని చెప్పి ఇక్కడ పథకాలని ఆపేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఏమన్నంటే కేంద్రం ఎరక్కియాల్సినటువంటి పన్నులు మాకు పంచట్లేదు, వాటా ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. ప్రతి నెల 5వ తారీఖు 10వ తారీఖు లోపల పడాల్సినటువంటి పెన్షన్లు ఇవాళ 2 నెలల తర్వాత పడుతున్నాయి. అదేవిధంగా మద్యం చూసుకోండి, మద్యం పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మద్యం విధానాలేంటి, మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మద్యం విధానాలేంటి. ఈ మద్యం వల్లనే ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అరాచకాలు ప్రబలుతున్నాయి. తర్వాత తీవ్రమైనటువంటి నేరాలు మద్యం వల్లనే జరుగుతున్నాయి అని చెప్పి నిపుణులు చెప్తూ ఉన్నారు. మీకు తెలుస్తుంది, పోలీస్ శాఖకు తెలుసు, అందరికీ తెలుసు ఇవాళ. కానీ వాళ్ళ మద్యం మీద ఒక సరి అయినటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేకుండా ఇప్పటికప్పటిగా మద్యం దుకాణాలు ఇచ్చేసి వాటికి పర్మిట్ రూమ్లు ఇచ్చేసి గ్రామాలలో 24/7 ఎక్కడ చూడు బెల్ట్ షాపులలో మద్యం దొరికేట్టుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంటే దానిపైన చర్య తీసుకోవట్లేదు. దానికి పోగా మద్యం ధరలు పెంచేసి ఇవాళ తెలంగాణలో తాగుబోతులు తాగేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ భార్య పుస్తలు తీసుకొచ్చి ఇవాళ మద్యం తాగుతున్నటువంటి రోజు గొడవలు వాడల్లో గల్లీల్లో చూస్తూ ఉంటాం. ఇవాళ మద్యం ధరలు పెరగటం ద్వారా ఇవాళ ఎవరైతే ఉన్నారో పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య నుంచి దూరం చేయాల్సింది పోయి వాళ్ళ మీద అధిక భారం వేసి ఇవాళ 400 కోట్లు 4000 కోట్లు 8000 కోట్లు ఈ మద్యం మీద తీసుకుందామండి. అంటే పరిపాలన మొత్తం గాడి తప్పి మద్యం మీద మాత్రమే మనకు డబ్బు వస్తుంది, ఈ మద్యం ధరలు పెంచేద్దామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనాలోచితమైనటువంటి నిర్ణయం. ఇవాళ మొత్తం రహదారులు గుంతలు పడ్డాయి, రాష్ట్రంలో ఎక్కడ చూసినా గుంతలమయమైపోయింది. ఇవాళ ప్యాచ్ వర్క్ చేసేటువంటి పరిస్థితులు కూడా లేవు. బాహటంగా కాంట్రాక్టులు మాకు బిల్లులు రావట్లేదు, మీ మధ్యలోనే పని ఆపేసామని చెప్పి కాంట్రాక్టర్లు బాహటంగా చెప్పేస్తున్నారు. కొత్త టెండర్లు పిలిచేటువంటి అవకాశం లేదు. ఒకవేళ ప్రభుత్వం పిలిచినా అందులో 1000 రూపాయలు 1000 రూపాయలు ఆదాయం ఉన్నదని కాంట్రాక్టులకు తెలిసినా ఆ బిల్లులు రావు, ఆ పనులు చేస్తే ప్రభుత్వం డబ్బులు కట్టివ్వదు, మా జేబులో నుంచి మిత్తులు కట్టాల్సిన వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఇలా కాంట్రాక్టర్లు పనిచేసే పరిస్థితి లేదు. ఒక్క గుంతలో ఒక తట్టెడు మట్టి పోసేటువంటి పరిస్థితి ఇలా ప్రభుత్వం దగ్గర లేదని చెప్పి మేము సూటిగా చెప్పదలుచుకున్నాం. ఇవాళ ఎన్నికల సమయాల్లో ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్కి బాగా అలవాటు, ఏదైతే తన నోటుతో చెప్పిండో నేను చెప్పలేదంటాడు. 1 లక్ష ఉద్యోగాలు ఇస్తానంటాడు, నేను చెప్పలేదంటాడు.
ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వ ఉద్యోగులే గుర్తించాలి, వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులతో సహా సమానంగా వేతనాలు ఇవ్వాలి, ఇది మా రాష్ట్ర పార్టీ వస్తే ప్రభుత్వంలోకి వస్తే నేను చేస్తానని చెప్పి చెప్పిండు. ఇవాళ మీరు ఏదైతే మాట్లాడిన మాట ఉందో అది దాగేట్టుగా లేదు, ఇవాళ వాట్సాప్లో, సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో అంతటి వైరల్ అవుతున్నది. అయినా సిగ్గు లేకుండా ఇవాళ వైరల్ అయినటువంటి వీడియో నీ వరకు కూడా వస్తుంది, అది మా వరకే ఆగిపోదు. నీ కుమారుని వైపు వస్తుంది, నీ మంత్రుల దగ్గరకు వస్తుంది, నీ ఎమ్మెల్యే దగ్గరకు వస్తుంది, మీకు కూడా వస్తుంది ఆ వైరల్ అయినటువంటి వీడియో. మా దగ్గర ప్రజల వరకే అవుతుందని మేము అనుకోవటం లేదు. అయినా నిస్సిగ్గుగా మేము అనలేదు, మేము ఎప్పుడు ప్రకటన చేయలేదు, మా ప్రభుత్వం ఎప్పుడు చెప్పలేదని మాట్లాడుతున్నాయి. కేసీఆర్ నువ్వేదైతే మాట అన్నావో ఆ మాటను ఆలోచన చేసుకొని నువ్వు ఇచ్చిన నువ్వు బ్రహ్మాండమైన పరిపాలన చేస్తున్నావు. నీ దగ్గర నుంచి రెండు మూడు నేర్చుకొని పక్క రాష్ట్రంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రి ఏదైతే ఉందో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాడు, ప్రకటన చేశాడు. ప్రకటన చేయగానే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు, ఇక్కడ ఉన్నటువంటి యూనియన్ లీడర్లు ఏం చేస్తారు? కేసీఆర్ గారు కూడా ప్రకటన చేసింది కదా అని చెప్పి నీ దగ్గరకు వస్తే నువ్వు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చింది లేదు, వాళ్ళతో మాట్లాడింది లేదు. అనివార్యమై సమ్మెకు పోయింది వాళ్ళ ఆర్టీసీ కార్మికులు. సమ్మెకు పోతే ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె అది చట్టబద్ధత కాదు, వాళ్ళు సమ్మెనే చేయవద్దు, వాళ్ళకి సమ్మె చేసే అధికారమే లేదు. కార్మికులకు ఉన్న సమ్మె హక్కు వాళ్ళు సాధించుకున్నది మే 1వ తారీఖు నాడు చికాగోలో జరిగినటువంటి హే అనేటువంటి మార్కెట్లో జరిగినటువంటి ఉద్యమం. ఆ స్ఫూర్తితోటి ప్రపంచం అంతా మేడే జరుపుకుంటున్నది. కార్మికుల హక్కులు, చట్టాలు చాలా ఉన్నాయి, ఇవాళ వాటి అన్నిటికీ అతీతమని చెప్పి ఇలా కేసీఆర్ మాట్లాడటం అనేది విడ్డూరంగా ఉన్నది. వాళ్ళని 2 నెలల పాటు ఏడ్పించి ఇవాళ ఉద్యోగాలకు దూరం చేసి 2 నెలలు జీతాలు ఇవ్వకుండా పలువురు కార్మికులు ఆత్మహత్య చేసుకునే విధంగా, మనోవేదనకు గురై గుండెపోటుతో మరణించేటువంటి విధంగా ఇవాళ కేసీఆర్ వివరించిండు. ఇవాళ సోషల్ మీడియాలో చూస్తున్నాం వస్తుంది కోడి ఎంట్రకలన్నీ బొచ్చంతా బీకేసి ఆ తర్వాత 4 గింజలేసి వాళ్ళు ఏదో చేసినట్టుగా, ఆ కోడికి ఏదో వేసినట్టుగా సోషల్ మీడియాలో చూస్తున్నాం ఇవాళ. అదేవిధంగా ఇవాళ ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్ విధించండు, ఇవాళ ప్రవర్తించండు. ఇవాళ పేపర్లో చూసినాం యూనియన్లో ఉన్నటువంటి నాయకుల్ని, చెట్టు కోరిని, పుట్ట కోరిని, కొరుట్ల కోరిని, గోదావరి కోరిని, నిజామాబాద్ కోరిని ఇలా ట్రాన్స్ఫర్ చేసేసిండు. యూనియన్ నాయకులు హైదరాబాద్ సెంటర్లో ఉండకూడదు, విధులు చేయాలని చెప్పి ఇవాళ కేసీఆర్ ఆదేశించండు. అంటే ఇవాళ నీ అనాలోచితమైనటువంటి నిర్ణయాలతోటి ఆర్టీసీ సమ్మెను ముందస్తుగానే వాళ్ళతో మాట్లాడి ఆపేటువంటి చర్యలు తీసుకోకుండా, ఆర్టీసీ కార్పొరేషన్ని ఏ రకంగా ప్రభుత్వం ఆదుకోవాలి, ఏ రకంగా ప్రభుత్వం ఆదుకుంటే ఆ సంస్థ నిలబడుతుందనేటువంటి నీ దగ్గర కనీస ఆలోచన లేకుండా, ఇవాళ నీ మంత్రులతో కూడా కనీసం చర్చించి ఏం చేద్దామనేటువంటి అనేటువంటి నీకు ఆలోచన లేకుండా ఇవాళ నీ సొంత నిర్ణయం తీసుకున్నాం. అధికారులు చెప్పేదినవు, మంత్రులు చెప్పేదినవు, ఎమ్మెల్యే చెప్పేదినవు, ఏదినకుండా ఇవాళ ఆర్టీసీ సమ్మె చేసింది. చివరికి తూతూ మంత్రంగా ఇదంతా ఎటో పోతుందని చెప్పి మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరూ చెప్పినారో చెప్పలేదో ఇంకా రాష్ట్ర ప్రజలకు ఇంకా అనుమానంగానే ఉంది. ఎందుకంటే కేసీఆర్కి ఎవరు చెప్పరు, ఎవరు చెప్పినా వాడు వినడని చెప్పినటువంటి ఆలోచన ఇవాళ ప్రజల్లో ఉంది. ఆర్టీసీని మళ్ళీ ఏదో చేస్తామని చెప్పి మీరు ఇప్పటికే ఏరండి, 12 గంటలకు చేరండి, 2 గంటలకు చేరండి, 3 గంటలకు చేరండి అని చెప్పి ఎట్టకేలకు ఇదంతా ఎటో పోతుంది, ప్రభుత్వానికి ఇది ఇబ్బందికరంగా మారేటట్టుందని చెప్పి అలా ఆర్టీసీని విరమింపజేసేసి ఎక్కడ లేని ప్రేమను కండక్టర్లను డ్రైవర్లను పిలిచి ఓ రోజు భోజనం పెట్టి సరే చేసేవా, ప్రభుత్వం ఏమైనా ఆదుకుందంటే ప్రభుత్వం ఆదుకోలే, ప్రభుత్వం 1 రూపాయి కూడా ఆదుకోలే, ప్రభుత్వం ఆ రంగ సంస్థని బాగుపడటానికి ఏం చేసింది లేదు, కానీ ప్రజల మీద మాత్రం ఇవాళ భారం మోపింది. ఇవాళ పేద ప్రజలు బస్సు ఎక్కాలంటే భయపడుతున్నారు. ఇవాళ 200-300 కిలోమీటర్లు ఎక్స్ప్రెస్ బస్సులో ప్రయాణం చేయాలంటే 200-300 రూపాయలు ఇవాళ కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. నువ్వు ప్రజలకు ఆర్టీసీని బూచిగా చూపించి, ఆర్టీసీ వాళ్ళని దొంగలుగా చిత్రీకరించి, మళ్ళీ అదే ప్రజలతో ఆర్టీసీ వాళ్ళకి భోజనం పెట్టేసి ప్రజల ఖర్చుతో మళ్ళీ ప్రజల మీద భారం వేసి ఈ రకంగా చేయటం అనేది కేసీఆర్ వంత అవుతున్నది. రెండోది ఎలక్షన్ మేనిఫెస్టో, నేను నా ప్రభుత్వంలో నేను చెప్పని పథకాలు కూడా ప్రవేశపెడుతున్నా అంటున్నావే కేసీఆర్. మరి నువ్వు చెప్పిన నీ మేనిఫెస్టోలో నువ్వు పెట్టిన 100,000 రూపాయల రుణమాఫీ ఏమైంది? 100,000 రూపాయల రుణమాఫీ ఏ కాలంలో కావాలని రైతులు కోరుకున్నారు, కానీ నువ్వేం చేసినావు, 4 సార్లు ఇస్తా అని చెప్పినాను. మరి నువ్వు గద్దెనికి 2 సంవత్సరాలు అవుతుంది? ఏ నెల కాలే, 2 నెలలు కాలే, 1 సంవత్సరం దాటిపోయింది, మరి ఇప్పటివరకు రుణమాఫీ లేదు.
ఒకసారి కాదు, నాలుగు సార్లు కాదు, ఐదు సార్లు కూడా చేయొచ్చు. నువ్వు ఇప్పటి వరకు చేయాలనుకుంటే అది కూడా నువ్వు చేయలేదు. రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. నువ్వేదో రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రుణం కట్టకుండా రైతులు వేచి చూస్తున్నారు. దానికి మాత్రం వడ్డీ మీద వడ్డీ పెరిగిపోయి ఇవాళ లక్ష ఒక 2 లక్షల రూపాయలు ఇవాళ రైతాంగం ఇవాళ నష్టపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అనేకమైనటువంటి ఘోరాలు జరుగుతున్నాయి. ఇవాళ శాంతి భద్రతలు అదు తప్పినాయి. పథకాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలు కూడా అమట్టు కావట్లేదు. ఎన్నికల ఓట్ల కోసం చేసినటువంటి పథకాలు తప్ప ఇవి రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల కోసం పెట్టినటువంటి పథకాలు కావని చెప్పి మేము బాహాటంగా చెప్తున్నాం. ఇవే పరిస్థితులు ఈ రకంగా కొనసాగితే నువ్వు చెప్పే పదమే 100 మీటర్ల లోతు నిన్ను బొందబెట్టడానికి రైతాంగం సిద్ధంగా ఉన్నారు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వాన్ని పాతిపెట్టడానికి అని చెప్పి మేము హెచ్చరిస్తాం.